ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. పోటీ ప్రపంచంలో భవిష్యత్తు విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. అప్పుడే ఏ రంగంలోనైనా ధీటుగా రాణించడం సాధ్యమవుతుంది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ తెలంగాణ రీసెంట్ గా ఓ సదస్సు నిర్వహించింది. సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ కు తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. అఫోర్డబుల్ హౌసింగ్ అనేది లేదు. ఇప్పుడు చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా కామన్ మ్యాన్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేదు. వీఆర్ థింకింగ్ టు హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం అఫోర్డబుల్ ప్రైస్తో. ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఎంఎస్ఎంఈస్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా మా ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. దయచేసి అందరూ రండి, తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కోసం ముందుకు రండి. ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉండబోతా ఉంది. మీకు ఏ సమస్య ఉన్నా కానీ వాటన్నిటిని నేరుగా అడ్రస్ చేయటానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి కావాల్సిన రాయితీలు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూ నన్ను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాలని కూడా చెప్పారు. మేము ఇక్కడ 5 సెక్టర్స్ మీద డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎంఈ, దెన్ రియల్ ఎస్టేట్ అండ్ ఫార్మా, ఈ సెక్టర్స్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసినాము. దీని ఫ్యూచర్, ఈ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఏంది, ఏ విధంగా విధానాలు ఉండాలని బ్రాడ్గా తయారు చేసినాము. డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫోకస్ అంతా ఏంటంటే మాది గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తుంది, వాళ్ళ పాలసీ ఉందో దాని మీదనే సిఏఏ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా యాక్టివిటీస్ కూడా చేస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ పెరిగినాయి, లేబర్ కాస్ట్ పెరిగింది, మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఓవరాల్ మీద ఎవ్రీ సర్టన్ డిస్టెన్స్ 8 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ ఎక్కడైతే మన ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ ఒక 2,000-3,000 ఎకర్స్ మనం ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ గంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌసింగ్ గంగా మనం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పొందుపరిస్తే కాంట్రాక్టర్స్, డెవలపర్స్ చెప్పొచ్చు మీరు ఇంతకంటే కాస్ట్ కంటే ఎక్కువ అమ్మడానికి లేదని చెప్పేసి కొన్ని స్కీమ్స్ తీసుకురావచ్చు. పీపీపీ మోడల్లో కానీ, రెవెన్యూ షేరింగ్లో కానీ, జాయింట్ డెవలప్మెంట్లో కానీ కొన్ని మోడల్ తీసుకొస్తే గవర్నమెంట్ ట్రెజరీలోకి వెళ్ళి రూపాయి పెట్టకుండా ఉన్న ల్యాండ్ను మనం యూజ్ చేసుకొని ఈ యొక్క అఫోర్డబుల్ హౌసింగ్, ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ కూడా మనము పెద్ద స్కేల్లో చేయడానికి పనికొస్తుంది. ఇలాంటివి కొన్ని మేము సజెస్ట్ చేసినాము. మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు మేము అడిగిన గ్యారంటీస్ గురించి. శేఖర్ రెడ్డి గారు క్రెడై నేషనల్ పార్ట్ ప్రెసిడెంట్, అలాగే మా క్రెడై హైదరాబాద్ ఫౌండర్, ఈరోజు సిఐ చైర్మన్గా ఒక సంవత్సర కాలం గడిచినందుకు ఒక ఈవెంట్ నిర్వహించడం జరిగింది. వాళ్ళంతా కూడా అన్ని సెక్టార్లలో కూడా తను ఎప్పుడు కూడా ముందుండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే దిశ లోపల చాలా ఎఫర్ట్స్ పెడుతుంటాడనమాట. సో అటువంటి అప్పుడు వి థాట్ ఆఫ్ జాయినింగ్ విత్ హిమ్ టుడే. ఇంకా ముందు ముందు కూడా తను ఇంకా తీసుకునే ఇనిషియేటివ్స్కి కూడా అందరూ తోడ్పడాలని కోరుకుంటూ ముందు ముందు ఇంకా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సిఐఐ తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ శేఖర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి 2023-2024 సిఐ తెలంగాణ యాన్యువల్ మీట్ ట్రైడెంట్ హోటల్ నిర్వహించారు శేఖర్ రెడ్డి గారు. ఇందులో మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేశాం. ఈ ప్రోగ్రామ్కి గౌరవనీయులు డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ ప్రోగ్రాంలో ఆయన చాలా చక్కటి విషయాలు చెప్పారు. గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చొరవ తీసుకుని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటున్నారో చాలా చక్కగా వివరించారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా మా ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చాలా మంచి సపోర్ట్ అవుతుంది. మార్కెట్ని మరింత ముందుగా తీసుకెళ్ళడానికి మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఘన వారసత్వానికి ప్రతీక, భిన్న సంస్కృతులకి పుట్టినిల్లు మన భాగ్యనగరం. ఎన్నో బహుళ జాతి సంస్థలు మెచ్చే మహానగరం. అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది హైదరాబాద్. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం దేనికైనా అత్యంత అనువైన సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్న వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అన్ని బడ్జెట్లలో అత్యంత అనువైన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ మార్చి 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. ఈ ఈవెంట్ కు సమయం సమీపించడంతో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఎస్ఎంఆర్ హోల్డింగ్ సిఎండి రామ్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు జరగబోతున్న కడాయి ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్ గా ఉన్నారు, సో దాని గురించి చెప్తారా? యాక్చువల్లీ మేము 2011 నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఎస్ఎంఆర్ బిల్డర్స్ మన ఈ క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. కంటిన్యూగా క్రెడై హైదరాబాద్ తరఫున 12 ప్రాపర్టీ షోస్ కంప్లీట్ చేసాము. మరి ఇప్పుడు 13th మనకు మార్చి 1st లో వస్తుంది. ఎస్ఎంఆర్ బిల్డర్స్ 2011 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. దీంట్లో మేము ఆల్వేస్ మేజర్ స్పాన్సర్ గా మేము వస్తుంటాము. సార్, ఇప్పుడు ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ తో షోకేస్ చేయబోతున్నారు? క్రెడై ప్రాపర్టీ షోలో మా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మేము పెట్టేస్తాం. హైదరాబాద్ ప్రాజెక్ట్స్, బెంగళూరు ప్రాజెక్ట్స్, మాకు వేరియస్ దీంట్లో కమర్షియల్ ఉంటాయి, రెసిడెన్షియల్ ఉంటాయి, అండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. అన్ని కూడా మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేస్తాము. సో దట్ ఒక ప్రాజెక్ట్ లో ఈవెన్ రైట్ టు ఆక్యుపై, కొన్ని ప్రాజెక్ట్ లో 6 హ్యాండ్ ఓవర్ చేస్తాము, కొన్ని 24 లో హ్యాండ్ ఓవర్ చేస్తాము. బట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ రన్నింగ్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అన్ని ప్రాజెక్ట్స్ మేము పెట్టేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ తో పబ్లిక్ వాళ్ళకి నచ్చినది చూజ్ చేసుకుంటాం. హలో సార్. సార్, ఇప్పుడు మార్చి 8th, 9th, and 10th క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది. మీరు దానికి ప్లాటినం స్పాన్సర్ గా ఉన్నారు, దాని గురించి చెప్పరా? అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ ద 13th ఎడిషన్ ఆఫ్ క్రెడై ప్రాపర్టీ షో, అండ్ గత ఎవ్రీ సింగిల్ ఎడిషన్ హ్యాస్ బిన్ ఎ హ్యూజ్ సక్సెస్. అన్ని బడ్జెట్ కేటగిరీస్ కి ప్లాట్స్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, విల్లాస్ అయినా, ఏ మీకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ అంతా కూడా ఒకే చోట మీకు అన్ని మీరు చూడొచ్చు ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్. సో కాబట్టి అందరూ అక్కడికి రావాల్సిందిగా నా ఒక కోరిక. క్రెడై ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? రామ్కీ ఎస్టేట్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ డెవలపర్స్ ఇన్ సౌత్ ఇండియా. ఈ ఇండస్ట్రీలో గత 28 మేము డిఫరెంట్ లొకేషన్స్ లో మంచి ప్రాజెక్ట్స్ మేము డెవలప్ చేశాము, అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు డూ బిజినెస్ ఇన్ ది సిటీస్ ఆఫ్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వరంగల్, అండ్ వైజాగ్. టుడే యాజ్ వి స్పీక్ వీ హ్యావ్ మోర్ దాన్ 8,000 కస్టమర్స్ హూ ఆర్ ఆల్రెడీ విత్ అస్. అండ్ వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఆఫ్ రామ్కీ ఈస్ యూ విల్ హ్యావ్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ all types of projects and all locations, and some of the premium projects that we are going to showcase. Kokapet lo we are doing Ramki 1 Odyssey and Ramki 1 Astra. అదే విధంగా వీఆర్ డూయింగ్ రామ్కి 1 ఆర్బిట్ ఇన్ నల్లగండ్ల, పటాన్చెరు, ది అప్ అండ్ కమింగ్ లొకేషన్ లో మేము రామ్కి 1 సింఫనీ అన్న బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అదే విధంగా కంప్లీటెడ్ ప్రాజెక్ట్ కుక్కట్పల్లి ప్రగతి నగర్ లో రామ్కి 1 హార్మనీ ప్రాజెక్ట్ ఈస్ రెడీ ఫర్ ఆక్యుపెన్సీ. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ మూవ్ ఇన్ అయ్యారు. అలాగే వి ఆల్సో హ్యావ్ అ ప్రాజెక్ట్ ఇన్ ఉప్పల్, రామ్కి జెన్ఎక్స్ టవర్స్ అని ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాము. అదే విధంగా రామ్కి ఓరియోన్ అని మేము పోచారంలో డెవలప్ చేస్తున్నాం. దట్ అగైన్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో మీకు డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్ లో, డిఫరెంట్ లొకేషన్స్ లో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వచ్చి చూస్తే యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఈస్ సూటింగ్ యువర్ బడ్జెట్ అండ్ యువర్ రిక్వైర్మెంట్స్. లొకేషన్, ప్లానింగ్, ఎమ్యూనిటీస్ ఈ మూడు అంశాలు సరిగ్గా ఉన్న రియాలిటీ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఈ మూడు క్వాలిటీస్ పర్ఫెక్ట్ మిక్సింగ్ గా ఉండే ఏరియాల్లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంది ఈ సంస్థ. డెవలప్మెంట్ ఫోకస్ అయిన ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులతో కస్టమర్ల దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సుభిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపుల్ పీ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, కేవైకేకే రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపెల్ పీసీటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమి ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా ఇది కాకుండా హైదరాబాద్ లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 మంత్స్ లో ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు యాదాద్రి. పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్ గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవేగానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రీమ్ హబ్ గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, కేవైకేకే అని, కీసరగుట్ట యాదగిరిగుట్ట కొలనపాక కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్ రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది హైవే, పీస్ఫుల్గా ఉండొచ్చు హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్లు అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ ఆరోగ్యం అందరికీ ఒకటే ఉంటుంది. సిటీలో ధనవంతుడైనా పేదవాడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సేమ్ వాటర్, సేమ్ సౌండ్ పొల్యూషన్, సేమ్ ట్రాఫిక్, ఇది అందరం ఫేస్ చేస్తున్నాం. పొల్యూషన్ తోటి ఎంతకాలం బతుకుదాం? మనకంటూ రేపు ఇంకేదైనా వచ్చినా సరే మహమ్మారి ఇలాంటివి వస్తే సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలి, అక్కడ మేము ఉండాలి అనే ఫీల్ తోటి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది, దాని కాస్ట్ ఈ రోజు మేము అమ్మే సేల్ చేస్తున్న 12.5 లాక్స్ విత్ ఆల్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట, ఒక 8 లాక్స్లో వచ్చేస్తుంది. 8 లాక్స్ ప్లస్ 12 లాక్స్ 20 లాక్స్లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 లాక్స్. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఫోకస్ అవుతుందో ఇవాటి రోజున అంచనా వేయడం ఈజీ అనే విషయమేం కాదు, కానీ దానికి కరెక్ట్ గా అంచనా వేయగలిగితేనే ఈ రోజు కరెక్ట్ స్టెప్ వేయగలం. ఇది రియాలిటీ రంగంలో తిరుగులేని సత్యం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో రేపటి రోజున ఎక్కడ ప్రాపర్టీస్ ఉంటే లాభాల పంట పండుతుందో తెలుసుకొని సరిగ్గా అలాంటి చోట ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. అందుకే గిరిధారి ప్రాజెక్ట్స్ అంటే నమ్మకానికి పెట్టింది పేరు, లాభాలకు మారు పేరు. బెంగళూరు హైవే పై జడ్చర్ల వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సీజన్ టౌన్ 1 గ్రాండ్ హిట్ అయింది. కస్టమర్ల నుంచి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్ను లాంచ్ చేసింది. హలో సార్. హలో సార్, ముందు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్ లాంచ్, సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్. థ్యాంక్ యూ. దీని గురించి మీ మాటల్లో. సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్ టోటల్ ఎక్స్టెండ్ 33 ఎకర్స్ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ జడ్చర్ల. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ నుంచి కూడా ఏరియా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏ సిటీకి రాని అదృష్టం అనేది హైదరాబాద్, హైదరాబాద్తో పాటు కర్నూలు, కర్నూలుతో పాటు బెంగళూరు. ఈ 3 క్యాపిటల్ సిటీస్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఈ హైవే మీద ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక అవగాహన ఉంది, డెవలప్మెంట్ కూడా ఏ రకంగా రాబోతుందని. ఎప్పుడు అనలైజ్ చేసేసి ప్రతి ఒక్క కంట్రీ విజిట్ చేసి ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఆలోచనతో ప్రతి ఏరియా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఏదైతే వెంచర్ మనం సూచి చేసుకుంటామో 100% ఎయిర్ టెస్ట్ చేస్తాం, సాయిల్ టెస్ట్ చేస్తాం అండ్ వాటర్ టెస్ట్ చేసి ఆ ఏరియా అనుకూలత ఉండాలి. 100% ఎక్కడైతే మనం ఓపెన్ ప్లాటింగ్ చేసినా ఆ ఏరియాలో కంప్లీట్గా అపార్ట్మెంట్లు కానివ్వండి, విల్లాస్ కానీ, ఫ్యూచర్లో వాళ్ళకు 100% వాళ్ళు కట్టుకొని హ్యాపీగా ఉండేటట్టు ఎక్కడ ఏ సైట్ తీసుకున్నా రౌండ్ ద కాంపౌండ్ వాల్ కానివ్వండి, బై ద బై డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, బ్లాక్ టాప్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కస్టమర్కు పెట్టిన రూపాయి డబ్బులు కావాలనేది, వాళ్ళు హ్యాపీ ఉండాలనేది, కస్టమర్ సాటిస్ఫాక్షనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. హలో సార్, మీ పేరు? మనోహర్ అండి. ఓకే మనోహర్ గారు, గిరిధారి కన్స్ట్రక్షన్ తో మీ అసోసియేషన్ ఏంటి? యాక్చువల్ గా గిరిధారి కన్స్ట్రక్షన్ భూత్పూర్ వెంచర్ ఏదైతుందో దానిలో యాక్చువల్ కొనాలనుకున్నాను. యాక్చువల్ గా నేను కొనే సమయానికి అక్కడ ప్లాట్స్ అన్ని
ఎగ్జాస్ట్ అయిపోయినాయి. సరే నాకు అక్కడ మేనేజర్ ఉండి చెప్పి ఇక్కడ కూడా గిరిధారి జడ్చాల సీజన్ టౌన్ ఉంది బాగుంటుంది అని చెప్పారు. కానీ నేను ఇనిషియల్ గా చెప్పిన దానికి ఇక్కడ నిజంగా మేనేజింగ్ డైరెక్టర్ గానీ ఇలా కంపెనీని గానీ నేను హోల్ హార్టెడ్ గా అప్రిషియేట్ చేస్తా. కమిట్మెంట్ కన్నా ఎక్కువ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ చాలా వెంచర్స్ చూశాను నేను, ఎక్కడ కూడా ఇలాంటి వెంచర్స్ చూడము. దట్టు గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ ఉంది. ఈ రోజుల్లో ప్లాట్లు కొంటే మనకి గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మనకు గిరిధారి వెంచర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ గానీ లేదు రెసిడెన్షియల్ పర్పస్ గానీ మనం కొన్నట్టయితే నేను 100% చెప్తున్నా, ఏ కస్టమర్ అయినా కూడా ఫ్యూచర్ లో తలుసుకుంటారండి గిరిధారి వెంచర్. కాబట్టి నేను చాలా ప్రిఫర్ చేసి చాలా ప్లాట్లు కొన్నాను నేను. ఇక్కడ చాలా మందికి సజెస్ట్ చేశాను కూడా, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చూసి ఫస్ట్ లో ఇట్లా లేకుండే అరే ఇలా జరుగుతుందా అని, కానీ ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు అనుకున్నట్టే అనుకున్న దానికన్నా, నేను ఊహించిన దానికన్నా ఇక్కడ ఇచ్చేటువంటి అమ్యూనిటీస్ గానీ. Welcome back to Sujan Media Real City presented by Paolo May Estates. ప్రతి రంగుది ప్రత్యేకమైన అందం. ప్రతి ఇంటిది ప్రతి నిర్మాణాన్ని ఎంతో అందంగా రంగుల హరివిల్లులా మార్చి ఎందరో కస్టమర్ల మనసులో చెరగని ముద్ర సంపాదించుకున్న ఘనత టెక్నో పెయింట్స్ ది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. రిటైల్ రంగంలో టెక్నో పెయింట్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. రిటైల్ మార్కెట్ లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఎంతో మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. మెట్రో సిటీస్ తో పాటు టైర్ 2 సిటీస్ లోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. దేశమంతటా విస్తృత స్థాయిలో ఫ్రాంచైజ్లు కలిగి ఉన్న సంస్థ టెక్నో పెయింట్స్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మీరు మార్కెట్ లో ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు సార్? సర్వీసెస్ లో చూస్తే మీకు ఇండియాలో పెయింట్స్ కంపెనీలు అన్ని కూడా జనరల్ గా ఏంటంటే పెయింట్ ప్రొడక్ట్ ని జస్ట్ మార్కెటింగ్ చేసుకుంటారు. ప్రొడక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏ ఉన్నాయి ఇండియాలో. మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పెయింట్ ఒక ప్రొడక్ట్ గా మనం అమ్మటం కంటే కూడా అప్లికేషన్ కూడా మేము ఒక ప్రొడక్ట్ గా చూసుకొని మార్కెట్ లో ఆఫర్ చేస్తున్నాము. ఇండియాలో ఒకే ఒక కంపెనీ, ఒక్క టెక్నో పెయింట్స్ మాత్రమే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ చేస్తున్న కంపెనీ. టైమ్లీ ఇప్పటి వరకు మేము 1000+ ప్రాజెక్ట్స్ డెలివరీ చేయగలిగాం పాన్ ఇండియాలో. నెక్స్ట్ 5 ఇయర్స్ లో అన్ని మెట్రో సిటీస్ లో మా సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనేది మా ఆలోచన అన్నమాట. సార్ మార్కెట్ లో ఇప్పటి వరకు టెక్నో పెయింట్స్ 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ చేసింది, దీనికి కస్టమర్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈ 23 ఇయర్స్ ఆఫ్ జర్నీలో 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్లు కూడా నేను కంప్లీట్ చేశాను. ఐమాక్స్, ISB, సైబర్ గేట్వే, చాలా బిగ్ ప్రాజెక్ట్స్. మా కోర్ స్ట్రెంత్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రతి ప్రాజెక్ట్ని కూడా టైమ్లీ డెలివరీ చేయగలిగితే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఫుల్ హ్యాపీ. జనరల్గా చెప్పాలంటే ప్రతి బిల్డింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ పనిచేస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పనిచేస్తుంటారు. మేజర్ ఇష్యూ వచ్చేసరికి పెయింట్ అప్లికేషన్. ఎందుకంటే ఇంటర్నల్ ఫినిష్ అనేది 6-7 అప్లికేషన్స్ జరుగుతుంటాయి. ఆ అప్లికేషన్స్కి అంతా కూడా మిగతా వెండర్స్ కాంట్రాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలి. అది చాలా చాలా బిగ్గెస్ట్ టాస్క్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది చేయగలుగుతావా, ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతాం, 2 ప్రాజెక్ట్స్ చేయగలుగుతాం, ఓనర్షిప్ తీసుకొని మిగతా అన్ని ప్రాజెక్టులు ఎలా చేయగలుగుతాం అనేది నాకు కూడా ఒక భయం ఉండేది. దానికి నేను ఒక మా టీమ్ను తయారు చేశాను. వాళ్ళకి నా స్కిల్, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి చెప్పి ప్రతి ప్రాజెక్ట్ని మనం ఓనర్షిప్ తీసుకొని ఎవ్రీ ప్రాజెక్ట్ని క్వాలిటీగా ఆన్ టైం డెలివరీ చేయగలిగితే మన క్లయింట్, మన బిల్డర్స్ అంతా ఫుల్ హ్యాపీ అవుతారు. ఒక్క పెయింట్ అప్లికేషన్ వల్ల ప్రతి ప్రాజెక్టు 20-30% ఎక్స్టెండ్ అవుతుంది. అదే ఒక మంచి పెయింటింగ్ వెండర్ కనుక దొరికితే 1.5 ఇయర్లో చేయాల్సిన ప్రాజెక్ట్ 1 ఇయర్లో చేస్తే 6 మంత్స్ రెవెన్యూ సైకిల్ యాడ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మిగతా కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే మా కాంపిటీషన్గా ఒక కొటేషన్ ఇచ్చేసి మేము సర్వీస్ ఇస్తాం సార్ అని చెప్పి థర్డ్ పార్టీని తీసుకెళ్ళి వెళ్తారు. ఇచ్చిన వెండర్ రోజుకు ఒక వెండర్ ఇచ్చి మారుతుంటాడు, రోజుకు ఒక అప్లికేటర్ మారుతుంటాడు. నీకు క్వాలిటీ ఎలా వస్తుంది, సర్వీస్ ఆన్ టైం డెలివరీ ఎలా అవుతుంది, మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ హ్యాపీ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ చాలా అప్రిషియేషన్ వచ్చింది మాకు. ప్రతి ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ ఐఫీల్డ్ ఉంది. కోవిడ్ టైంలో 10 అవర్స్ అవి వాళ్ళకి పాత వెండర్ ఉన్నాడు, కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అతను సర్వీస్ ఇవ్వలేకపోయాడు. 8 అవర్స్ నేను తీసుకున్నాను. 8 అవర్స్ 9 మంత్స్ లో కోవిడ్ టైంలో 300 మ్యాన్ పవర్ డే అండ్ నైట్ పెట్టి నేను ప్రాజెక్ట్ డెలివరీ చేయగలిగాను. అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి అనమాట, ఎన్నో ప్రాజెక్టులు. అదే ఒక మంచి వెండర్, పెయింట్ వెండర్ దొరకపోతే ఆ ప్రాజెక్ట్ డిలే అయితే ఆ డెవలపర్ కి ఆ బిల్డర్ కి 1 ఇయర్ డిలే అయితే 2000 ఫ్లాట్స్ మీద
20% ఆఫ్ రెవెన్యూస్ లూజ్ అవుతాడు. దానికి అడ్రస్ చేసింది ఒక టెక్నోపెయింట్స్ మాత్రం. ప్రతి ప్రాజెక్ట్ ఈ రోజు ఏపీఆర్ చూసుకుంటే ఏపీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 ఇయర్స్ లో 10+ ప్రాజెక్ట్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రతి ప్రాజెక్ట్ సైజ్ వెరీ బిగ్ సైజ్. ప్రతి ప్రాజెక్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో విత్ పెయింట్స్ అప్లికేషన్ తో చేసి ఇచ్చాం. అది ఓన్లీ టెక్నోపెయింట్స్ యొక్క టీమ్ ఎఫర్ట్స్. అలాంటి టీమ్స్ తయారు చేసామన్నమాట ఈ కంపెనీలు. దీని అందుకని అన్ని మెట్రో సిటీస్ లో మేము ఎక్స్పాండ్ చేయగలిగితే మాకు ఈ యూనిక్ మోడల్లో మా కాంపిటేటర్స్ ఎవరు ఉండరు. అల్టిమేట్ లగ్జరీ, అల్ట్రా మోడర్న్ ఎమినిటీస్, అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్, ఇలా అన్నిటా అత్యుత్తమంగా ఉండే ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనేది ఎంతో మంది కల. ఎందరో డ్రీమ్ హౌస్లకు నిజరూపం ఇచ్చినటువంటి ఘనత వాసవి గ్రూప్ది. బడ్జెట్ హౌజులైనా, బ్రహ్మాండమైన లగ్జరీ హోమ్స్ అయినా, వాసవి ప్రాజెక్టులంటే గుర్తింపు వేరు. కస్టమర్లు అన్ని విధాలుగా సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడమే వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. సొంతిల్లు కోరుకునే వారికి మరింత సౌకర్యం, ఉత్సాహం అందించేలా 2024 లో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోయింది. విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్ లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమినిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్, ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. సో ఇవాళ మన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో మనతో ఉన్నారు అభిషేక్ గారు. మరి వాసవి సంస్థ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. ఇట్ హ్యాస్ గాట్ అ లెగసీ అండ్ అ హిస్టరీ ఆఫ్ 30 ఇయర్స్. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అభిషేక్ గారు ఉన్నారు. హాయ్ అభిషేక్ గారు. క్రెడై ప్రాపర్టీ షో ఈ March 8 to 10 వరకు ఉంది. మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో క్రెడై ప్రాపర్టీ షో ఇస్ ఆల్వేస్ నంబర్ 1 ప్రాపర్టీ షో అని చెప్పొచ్చు అండి. ఎంటైర్ ప్రాపర్టీ షోస్ లో క్రెడై విల్ బి రేటెడ్ నంబర్ 1 బికాస్ ఇట్ ఇస్ కండక్టెడ్ బై సెంట్రల్ బాడీ. క్రెడై అనే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా కైండ్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కానివ్వండి, కరెక్ట్, అండ్ న్యూ ప్రాజెక్ట్ లాంచెస్ కానివ్వండి, వాళ్ళ రైట్ హోమ్ అనేది వాళ్ళకు దొరకడం జరుగుతుంది క్రెడై ప్రాపర్టీ షోలో. అండ్ చాలా మంది కన్స్యూమర్స్ కూడా క్రెడై ప్రాపర్టీ షో గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సో ఈ క్రెడై ప్రాపర్టీ షోలో వాసవి గ్రూప్ తరఫున మేము ముఖ్య స్పాన్సర్గా వ్యవహరిస్తున్నామండి. అండ్ ఈ క్రెడై ప్రాపర్టీ షోలో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఆల్మోస్ట్ 9 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 1 విల్లా ప్రాజెక్ట్. సో ఈ క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చి మీ సొంతింటి కలను నిజం చేసుకోండి అండ్ మంచి నిర్ణయం తీసుకోండి. బ్రాండ్ అంబాసిడర్ గా వెంకటేష్ గారు చూస్ చేసుకున్నారు. సో ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్, హౌ ఇస్ రెస్పాన్స్? సో రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గారిని మేము మా బ్రాండ్ అంబాసిడర్ లాగా తీసుకోవడం జరిగిందండి. సో మా రాబోయే లాంచెస్ లో కూడా మీరు విక్టరీ వెంకటేష్ గారిని చూడొచ్చు. సో మేము వి ఫర్ వాసవి, వి ఫర్ విక్టరీ వెంకటేష్, వి ఫర్ విజయ్ కుమార్ గారు మా చైర్మన్ గారు అనుకోవచ్చు. సో 3 వీలు విజనరీగా ముందుకు పోయి సక్సెస్ చూద్దామని అనుకుంటున్నాము. అండ్ వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ హార్డ్, కష్టపడతా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టేక్అప్ ఆల్ ద థింగ్స్ అండ్ ఛాలెంజెస్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎ గుడ్ వే. బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారిని తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ దీంతో పాటు న్యూ విల్లా ప్రాజెక్ట్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశాము ఈ ఇయర్ లో మీకు చెప్పినట్టుగా. అండ్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ గుడ్ చేంజెస్ ఇన్ సదరన్ హైదరాబాద్, దట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ అండి. సో విక్టరీ వెంకటేష్ గారు తప్పకుండా మా బ్రాండ్ వాల్యూకు అడిషన్ లాగా మేము భావిస్తున్నాం. ఆయన ఫ్యామిలీ హీరో, వాసవి కూడా ఫ్యామిలీ సంస్థ బేసిక్. అంటే ఒక కుటుంబం ఒక ఇల్లు తీసుకోవాలి అనుకుంటే ముందు కొన్ని బ్రాండ్స్ లో వాసవి ఖచ్చితంగా నమ్మకం అంతే. డబ్బులు పెడితే ఎక్కడ పోవు, ఖచ్చితంగా పెరుగుతుంది నమ్మకం అంతే. ఆయన సినిమాల మీద నమ్మకం లాగా 100% యాడ్ ఫిలిం షూటింగ్ మొత్తం పూర్తయిందండి వెంకటేష్ గారితో. సో వీ విల్ రిలీజ్ ద బ్రాండ్ ఫిలిం అండ్ ఆల్సో ద షూట్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ వెరీ సూన్ అండి. విక్టరీ వెంకటేష్ గారు యాడ్ త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 30 సంవత్సరాల వారసత్వం, కోటి చదరపు అడుగుల నిర్మాణం, మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి.
కాలం మారుతోంది. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యం. విద్యకున్న ఈ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి రాగమయూరి గ్రూప్ ఫౌండర్ కెజె రెడ్డి గారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న, విద్యారంగాన్ని అమితంగా అభిమానించి ఆ రంగం పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు కెజె రెడ్డి గారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన ఎడ్యుకేషన్ ఎక్కువ మందికి దక్కాలన్నటువంటి ఉన్నత సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS ను ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. ఎడ్యుకేషన్ సెక్టర్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కెజె రెడ్డి గారు. అతి చక్కటి పర్యావరణం, ఏసీ క్లాసులు, ఎయిర్ కండిషనర్ బస్సులు, అంతర్జాతీయ ప్రమాణాలతో రాయలసీమలోనే IDPS ఐకానిక్ గా నిలుస్తోంది. సార్, ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే వాళ్ళు ఎలా వస్తారు, లైక్ బస్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ గా ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంది. మా బస్సులు అన్ని కూడా ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్. మా డ్రైవర్లు అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక క్లాస్ తీసుకుని వాళ్ళకి చెప్తా ఉంటాము పిల్లల్ని చాలా సేఫ్టీగా తీసుకురావాలా, పిల్లల్ని సేఫ్టీగా వదిలేయాలని చెప్పేసి కూడా. ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండమైన ట్రాన్స్పోర్ట్ ఉంది. మాది స్కూలు చిన్నటేకూర్ విలేజ్ లో ఉంటుంది, నేషనల్ హైవే 44 మీద. ఇప్పుడు ఆ రోడ్డు కూడా 6 లైన్ రోడ్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక సర్వీస్ రోడ్డు కూడా వస్తుంది అక్కడికి. ట్రాన్స్పోర్ట్ బాగాలేదనుకోండి పిల్లలు చాలా తొందరగా టైర్డ్ అయిపోతారు. ఈ రోజు ఎయిర్ కండిషన్ బస్సు ఉంది కాబట్టి బేసిక్గా పిల్లలకు అదొక్కటే ఫ్రీ టైం ఉంటుంది బస్సులో వచ్చేటప్పుడే, ఎందుకంటే స్కూల్కి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి, చదువుకోవాలి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు అందరు అపార్ట్మెంట్లు ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ని కలవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకనే ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ క్లాస్ అన్ని కూడా ఎయిర్ కండిషన్ బస్సులు, అన్ని కొత్త బస్సులు కొన్నాము. ఈవెన్ వీ హ్యావ్ సమ్ మెర్సిడిస్ బెంజ్ బస్సులు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేయబడింది. మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్లో బెంగళూరులో ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కల్పిస్తుంది. IDPS విశిష్టతల గురించి, ఇక్కడ ప్రత్యేక బోధన పద్ధతుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ కౌర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. టుడే వీఆర్ విత్ IDPS ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ మ్యామ్. లెట్స్ టాక్ టు హర్. హాయ్ మ్యామ్. Hi. Ma'am, what was the vision of Chairman Sir to start this school? Basically, he is into business, that too real estate, so everybody in Karnool knows about. It was his desire, rather I can say it was his dream that he wanted to fulfill by setting up a school. He was chasing this since almost 10 to 15 years, where he wanted to give the people of Karnool, which was lacking, that was quality education and the international standards. That is something the Karnool was lagging, and that is his mission and vision was where he can set up a beautiful campus, educate the people of Karnool and bring global leaders from Karnool. Though Karnool has amazing people around, but still he wanted to work on their drawbacks, the fine lines. So that was whole purpose of him, that he wanted to start a school in Karnool. So ma'am, coming to hygienic part, so what kind of measurements you're taking? We have outsourced the people who help us in maintaining the better hygiene. The child is also oriented how to maintain their day-to-day hygiene. They also have orientation programs from outsourcing department to maintain their hygiene. It is not only their regular hygiene, even the female hygiene, even the boys are oriented on it. So there are basic things, the water management. So these are the areas which we work for them, which helps them to understand how the sustainable resources are useful for us and how we need to take care of those resources. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.